అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయతీ పరిధిలో జరుగుతున్న డ్రైనేజీ పోడిక తీత పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు పరిశీలించారు. ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పూర్తిగా మట్టి పేరుకుపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్రైనేజీ పూడిక తీత పనులకు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణబాబు మాట్లాడుతూ ఇందుకూరుపేట పంచాయతీ పరిధిలో శానిటేషన్ లో భాగంగా డ్రైనేజీ పూడిక తీత పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సచివాలయానికి 20 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, ఆ వచ్చిన నిధులతో సీసీ కెమెరాలు, వీధి లైట్లు, నూతన డ్రైనేజీలు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని సర్పంచ్ కృష్ణబాబు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారకృష్ణబాబు, ఇందుకూరుపేట గ్రామ పంచాయతీ. ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, సిల్ట్ రిమూవింగ్ అంటే పూడికి తీత, మట్టి తీత అవి కార్యక్రమం అనేది మేము మొదలు పెట్టడం జరిగింది. గతంలో వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల డ్రైనేజెస్ అనేవి కొద్దిగా ఎక్కువగా మునిగిపోవడం జరిగింది. వాటిని మేము పరిశుభ్రంలో భాగంగా డ్రైనేజ్ తీత అన్నీ ఏర్పాటు చేయడం అండి. ఆ కార్యక్రమాలు కూడా సర్వాంగంగా జరుగుతున్నాయి అని తెలియజేయడం అనేది. అదేవిధంగా డ్రైనేజ్ అన్నీ మేము నిర్మాణం చేయదలుచుకున్నాము. ఇది అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీపీ గ్రాంట్స్ పరిధిలో ఒక 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో మేము గ్రామాభివృద్ధి దశలో తోడ్పాటు విధానంలో ఆ 2 రోడ్లు కూడా మేము మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము.